మాట్లాడిన మాటలో చిన్న మాటల్ని ఆడియో మీకు వినిపిస్తా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఆడియో, ఆయన స్వయంగా వరి గురించి అసెంబ్లీలో ఏం మాట్లాడినటువంటి విషయాల్లో ఒకటి. వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినాను, దీని ద్వారా ప్రజలకు నేను చెప్పాల్సి ఉంటుంది. మనకు ఒక అపోహను ప్రచారం చేస్తారు, తప్పుడు విధానం ప్రచారం చేస్తారు. మొత్తం మార్చి పారాలి, వరి పంట వేయదు, వరి పంట అయితే ఊరు పెట్టుకుంటే ఏదో చెప్పినారు, అది కరెక్ట్? రాష్ట్రంలో హైయెస్ట్ ప్యాడీ క్రాప్ వచ్చేదే ఈ సంవత్సరం. 40 లక్షల ఎకరాల పైచిలకు వర్షకాలం పంటలు సాగైంది. వరి పంట ఇప్పుడు 38 లక్షల 19 వేల ఎకరాలు ఉంటుంది. రెండు కలిస్తే 78 లక్షల ఎకరాలు పండుతా ఉంది. అంటే నేను లెక్క ఏంటంటే అధ్యక్ష, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న రైతు లోకానికి, ఈ అపోహ నుంచి దూరం కావాలి మనం. ఈ లెక్కలు లేదాల్సిన అవసరం. యాక్చువల్ ఏం జరుగుతుందంటే అధ్యక్ష, ఈ ఈ పేస్ లో ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు పెరిగినా కూడా తెలంగాణలో రెండు క్రాప్ రెండు వందల ఇరవై ఐదు లక్షల టన్నులు. ఇది తప్పు పోతే రికార్డు కరెక్ట్ రావాలా? 225 లక్షల టన్స్. ఇంకో బాటలో చెప్పాలంటే 2 కోట్ల 25 లక్షల టన్నులు ఇది పంట పడుతుంది అధ్యక్ష. ఈ పంటలో అపోహ ఎక్కువ పెట్టారు, ఆయన కొనరు, ప్రొక్యూర్మెంట్ లేదు, ధర రాదు, కథ రాదని చెప్తే తప్ప అధ్యక్ష, బ్రహ్మాండంగా వస్తుంది. ఎట్లా అంటే తెలంగాణ డొమెస్టిక్ కన్సంప్షన్, తెలంగాణ తినేది 1 కోటి 100 లక్షల టన్లు మనమే తింటాం అధ్యక్ష. 65 లక్షల టన్ల బియ్యం తింటాం మనం. 100 లక్షల టన్ల వాటర్ పండితేనే 65 లక్షల టన్లు బియ్యం వస్తుంది. ఇది ఇది మామూలుగా లెక్క అందరికి తెలిసింది. 61 నుంచి 67% వస్తుంది అధ్యక్ష. ఒక క్వింటాల్ వడ్లను గిన్నెకేస్తే 61 కిలోల నుంచి 67 కిలోల మధ్య వస్తుంది ధాన్యం యొక్క రకాన్ని బట్టి. మనకు అంటే 100 లక్షల టన్లు మనమే తింటాం, 100 లక్షల టన్లు మనం భయపడే అక్కడనే లేదు. మన రాష్ట్రంలో 2000 పైచిలకు రైస్ మిల్స్ ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మనం వాడే అవసరం ఉంది. వాళ్ళకి అవసరమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, ఎక్స్పోర్ట్ పర్మిట్లు ఇచ్చి, మన రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి కాబట్టి, మన రైతాంగం పడిన పంట బ్రహ్మాండంగా పోవాలి కాబట్టి ఇది జరగాలి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్న పని కట్టుకుని మాట, కొంతమందికి నా మీద కోపం కూడా వస్తుంది, మళ్ళీ ఇంకింత వరి ఏమంటున్నా కేసీఆర్ అని ఏమైనా చెప్తున్నా అధ్యక్ష, భయపడదని చెప్తున్నాను. ఈ రోజు మన కళ్ళ ముందు కనబడుతున్న వరి పంట లెక్క 78 లక్షల ఎకరాలు, రేపటి నాటికి అది 88 లక్షల ఎకరాలు అయితే 99 లక్షల ఎకరాలు అయితే ఐఎమ్ హ్యాపీ, 1 కోటి ఎకరాలు అయితే ఐఎమ్ హ్యాపీ, ఏం బాధ లేదు. ఆ 1 కోటి ఎకరాలలో పండే వరిని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా డిస్పోజ్ చేయాలని తెలియజేయాలి మనకు కావాలి, దానికి కార్యాచరణ సిద్ధం చేయాలి. కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయ మంత్రి గారు నా విజ్ఞప్తి, ఈ విషయాలు ప్రజలకు విరివిగా ప్రచారం చేసి, మన రైతాంగానికి రాబోయే రైతు బంధు సభ్యుల ద్వారా కూడా విరివిగా ప్రచారం చేసి, అప్పుడు మనకు వరి వడ్లు అమ్ముకునే బాధ కూడా ఇంత ఉండదు, వాటికి భయపడే అవసరమే లేదు. స్ట్రాటజీ తయారు చేసి నెక్స్ట్ వర్షాకాలం నుంచే ఈ 2-3 నెలలు మనం గట్టిగా పనిచేసి రాబోయే జూన్ వరకే రైతాంగాన్ని సిద్ధం చేసినట్టయితే అద్భుతంగా ముందుకు పోవచ్చు. రైతులు పండించిన ప్రతి గింజ కొంటాం, రైతును రాజు చేసేదాకా నిద్ర పోము అని చెప్పి కబుర్లు నమ్మి, ఈ పనికి మాలిన మాటలు నమ్మి వరి పంట కనుక వేస్తే దెబ్బ తింటాము. తెలంగాణలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల మనకు క్షేమదాయకం కాదు. దమ్ముంటే ఈ రాష్ట్ర అధ్యక్షుడు నోటి మాటలు సొల్లు పురాణాలు మాట్లాడడం కాదు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ఫ్లోర్ మీద మాట్లాడినటువంటి మాటలు ముఖ్యమంత్రి గారు.